పెద్దపల్లి జిల్లా మంతని మండలం ఖానాపూర్లో గత ఏడాది దళిత యువకుడు మంతని మధుకర్ పరువు హత్యపై తెలంగాణ ఉద్యమకారిణి బహుజన బతుకమ్మ నాయకురాలు విమలక్క స్పందిస్తూ ఇప్పటి వరకు కూడా దోషులకు శిక్ష పడలేదని, మధుకర్ హత్య కేసు నిందితులను కఠినంగా శిక్షించి మధుకర్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఒకవైపున ఇక్కడి నుంచి చంద్రమండలం దాకా ఎదుగుతున్నటువంటి మానవ పరిజ్ఞానం ఇవాళ ఈ స్థాయికి దిగజార్చడం సరైంది కాదు. కులాలు మతాలు అవి ఎంత మేరకు సరైందని చెప్పేసి కూడా వీటిని మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి వీటిని ప్రతిఘటించే దిశగా, ఈ కులరహిత మతరహిత సమాజాన్ని నిర్మించుకోవాల్సినటువంటి దిశగా తప్పనిసరిగా అడుగులు వేయాలి. మధుకర్ కుటుంబాన్ని గురించి అందరూ కూడా ఆలోచించి వాళ్లకు న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందులో దోషులను ఇప్పటికీ కూడా శిక్ష పడలేదు, అందుకని కఠినంగా శిక్షించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకటి కాదు, కోటేష్ నుంచి మొదలుకొని, మధుకర్ నుంచి మొదలుకొని, నరేష్ నుంచి మొదలుకొని, ప్రణయ్ నుంచి మొదలుకొని ఇవాడు కూడా ఇంకా జరుగుతూ ఉన్నాయి. అంటే చట్టాలు కరెక్ట్గా లేవు, పాలకులు చేసే చట్టాలు సరైన పద్ధతిలో అమలు చేసి ఉంటే ఇవాళ ఈ రకమైనటువంటి ఇన్సిడెంట్స్ జరిగేటువంటి అవకాశం ఉండేది కాదు. అందుకని మధుకర్ కుటుంబానికి న్యాయం జరగాల్సినటువంటి అవసరం ఉంది. మరిన్ని సంఘటనలు ఇట్లాంటివి జరగకుండా చూసుకోవాల్సినటువంటి సామాజిక బాధ్యత ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలి. థ్యాంక్ యూ.